ఏదంటో చెప్పండి. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అన్నయ్య. కంపెనీ తరఫున తొందరలో అమెరికా కూడా వెళ్ళబోతున్నాను. వెళ్ళేలో పెళ్లి జరిపించాలని మా పేరెంట్స్ ఒపీనియన్. వాళ్ళ అమ్మ నాన్న కూడా మా పెళ్లి కొప్పుకున్నారు అన్నయ్య. మరి నాన్న? నాన్నకి ప్రేమ అంటే పడదు. ఖచ్చితంగా ఒప్పుకోరు. మరి ఏ ధైర్యంతో ప్రేమించాలి? నువ్వు ఉన్నావని. ఉన్న ప్రాబ్లమ్స్ తోనే బాధపడుతుంటే ఇప్పుడు ఇంకో ప్రాబ్లం పెడతావేంటి? పోనీ, మేమే ఏదైనా గుళ్ళో పెళ్లి చేసుకుంటే తప్పు. పెద్దవాళ్ళకి దూరం అయితే పడే బాధ ఏంటో నాకు బాగా తెలుసు. నాన్నకి సంధి అంటే ప్రాణం. తను దూరం అయిందనుకోండి ఇంకా బతకలేదు. మరి మా పెళ్లి జరుగుతుంది. ఖచ్చితంగా నాన్న చేతుల మీదగానే జరుగుతుంది. నేనే జరిపిస్తాను. ఎలా అన్నయ్య? నిన్ను చూడడానికి కూడా నాన్న ఇష్టపడరు. నువ్వంటేనే ఆయన కోపం. అదే, ఆ కోపమే ఈ పెళ్లి జరిపిస్తుంది. అమ్మా 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 ఒరేయ్ అరవకురా. అమ్మా ఇప్పుడు వచ్చావేంట్రా? మీ నాన్నగారు ఇంట్లోనే ఉన్నారు. సంధి ఇంట్లో ఉందా? దాన్ని వెళ్ళు సంధ్య. ఎందుకురా? చెప్తా వీడు జగ్గు అని. నా బెస్ట్ ఫ్రెండ్ లే, కొంచెం వినయం ఎక్కువ, భయపడకు. సంధ్య ఇది సంధ్య. సంధ్య అక్కడికే వస్తున్నా వస్తున్నా. ఇంట్లో పెళ్లిడికి వచ్చిన ఆడపిల్ల ఒకటి ఉంది, దానికి మంచి వాడిని చూసి పెళ్లి చేయాలనే బాధ్యత ఎవరికైనా ఉందా? ఉందా? లేదు. కానీ అన్నగా నాకు ఆ బాధ్యత ఉంది. ఇంటికి నేను కొడుకుని కాకపోవచ్చు కాకపోవచ్చు, కానీ దానికి కన్నని అందుకే దానికి పెళ్లి సంబంధం తీసుకొచ్చాను. ఏంటి అలా చూస్తున్నారు? పెళ్లి కొడుకు అవడానా? వీడే. నమస్కారాలు చాలు, గానీ నీ గురించి చెప్పరా? ఐ యామ్ జగ్గు జగ్గారావు, ఎంఏ ఎఫ్ఆర్సిఎస్, ఎంఏ బిఎల్, ఐఏఎస్. ఫెయిల్ ఫెయిల్ అండి. మీకంటే మీ డిగ్రీలే పొడుగ్గా ఉన్నాయండి. న్యాచురల్ అండి. ప్రస్తుతం దోమలగూడలో మలేరియా డిపార్ట్మెంట్ లో ఫెడరల్ సెక్షన్ లో డిడిటీగా పనిచేస్తున్నాను. నెలకు 6,500 రూపాయల సాలరీ, 2,000 కట్టింగ్ బోను. 2,000 కట్టింగ్ పోతుందంట? 4,500 చేతికి వస్తుంది. విన్నారా వీడి బయోగ్రఫీ? మనిషి పొట్టైనా మనసు చాలా పొడుగు. పెట్టే ప్లేట్ భోజనం అయినా ప్రేమతో పెడతాడు. ప్లేట్ భోజనం నేను ఒక పూట పస్తులుండేనా ఫ్యామిలీ బిర్యానీ పెడతా. ఎంతటి త్యాగం. నా గురించి చెప్పాలంటే నాకు ముందు వెనక ఎవరు లేరు. నేను పుట్టగానే అందరూ చచ్చిపోయారు. చూసారు ఎంతటి మహర్జాత కూడా. అత్తా మామల పోరు కూడా లేదమ్మా. ఏంటి అలా చూస్తున్నారు? పెళ్లి కొడుకు అనట్లేదా? అసలు మన మిడిల్ క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తక్కలో కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీరో లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన వాడో వస్తారనుకున్నారా? ఇంపాసిబుల్. పేపర్ లో వేయించిన, టీవీలో ప్రకటించిన, ఆఖరికి మ్యారేజ్ బ్యూరోలు చుట్టూ తిరిగినా కూడా కంప్యూటర్ ఇంజనీర్ కాదు కదా. కంకర్రాలు కొట్టుకున్నాడు కూడా దొరకడు. అందుకే ఇన్ని తీసుకొచ్చు. చూడవే, అసలు దీనికంటే మంచి సంబంధం నీకు ఎప్పుడూ తీసుకురాలేడే. ఏమంటారు? లేడీస్ అడిగితే పాపం వాళ్ళేం చెప్తారు? అడగాల్సింది అంకుల్ని. పెంకు లేచిపోద్ది. మా నాన్న సంగతి నీకు తెలీదు, అక్కడికి వెళ్ళకు. అంత సీన్ ఉందా? నేను ఎలా పడగొడతాను చూడు. వద్దురా, నా టాలెంట్ తెలియకుండా మాట్లాడుతున్నావు. విను, వద్దు. పెద్దోని నేను చెప్పినప్పుడు విను. ఎలా పడగొడతానో నా టాలెంట్ తెలియకుండా మాట్లాడకు. సైడ్ ప్లీజ్ లేడీస్. అంకుల్ అంకుల్ అంకుల్, హాయ్ అంకుల్, ఐ యామ్ జగ్గు. ఓ ఓకే ఓకే ఓకే. మీ గురించి విన్నాను కానీ చూశాక చాలా తక్కువ విన్నాను అనిపిస్తుంది. వాట్ ఏ గ్రేట్ పర్సనాలిటీ జిమ్మా. మీ ఫేస్ చూస్తుంటే మీ ఫోటోకి దండే దండం పెట్టాలనిపిస్తుంది. ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ అంటే మీకే కాదు మీ ఫోటో కూడా దండం పెట్ట బుద్ధి వస్తున్నాయి. మీ సంబంధం నాకు ఓకే. నేను మీకు నచ్చితే ఈ పర్సనాలిటీ నచ్చకుండా ఎలా ఉంటుంది? అదృష్టం తలుపు తెరిచే తెరవకుండా ఉండడానికి మీకేమైనా లూజా? ఓ ఆ చూపెట్టి మావగారు, సడన్ గా మంచి పెళ్లి కొడుకు దొరికాడని షాక్. ఐ నో ఇట్స్ ఎ షాక్ అన్నట్టు నా కట్నం అంటే మహా చిరాకు. మీరు ఎలాగో మీ అమ్మాయిని ఉట్టిచేలతో పంపారనుకోండి, పెళ్లి కూడా ఊరికే హడావుడి చేయద్దు. నా వైపు నుంచి నేను ఒక్కనే. మీరు కూడా ఎవరిని పిలవకండి. రిజిస్టర్ అదే మీ ఆఫీస్లో పెళ్లి జరిపించేసి అటు నుంచి అంటే ఏదైనా కాక హోటల్కి వెళ్ళి లైట్గా భోంచేసిద్దాం. ఎందుకు ఖర్చు ఎందుకు దానికి చెప్పండి. ఇదిగో నాలాంటి మంచివాడు హ్యాండ్సమ్ దొరకడం మీ అదృష్టం. ఆమ్ ఐ రైట్? ఓ యు ఆర్ సో లక్కీ మ్యాన్. అర్జెంటుగా ముహూర్తాలు పెట్టించేసి కాళ్ళు గడి కన్యాదానం చేసేయండి. మేక్ ఇట్ ఫాస్ట్, డూ ఇట్ ఫాస్ట్ మ్యాన్. ఓ యు ఆర్ సో లక్కీ. ఏం చెప్పమంటావమ్మా? అనవసరంగా రెచ్చిపోయి తన్ను తిన్నా. అది నీకు అబ్బా అవసరమా పడిగాని? అసలు మన మిడిల్ క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తొక్కలో కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీరో లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన వాడో వస్తారనుకున్నారా? ఇంపాసిబుల్. ఇంకోసారి ఏం అడక్కే సంతాట. అమ్మో దేవుడైనా మళ్ళీ వచ్చేస్తున్నాడు రాయడం. ఈ అశోక్ గారు నన్ను హెల్ప్ చేయమని అడగడం ఏంటి? నేను హెల్ప్ చేయడం ఏంటి? అమ్మ ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ మ్యారేజ్ బ్యూరో చీఫ్ ఎక్కడ ఉంటాడు? ఆయనే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. ఏమైందండి? అబ్బా ఇరుక్కుమ్మి మళ్ళీ ఏమైందని అడుగుతున్నాడు. ఏం లేదండి, చిన్న యాక్సిడెంట్ అయ్యి డ్యామేజ్ అయింది అంతే. ఆ మొగానికి ముసుకేంటి? అబ్బా అది వాళ్ళ సోమవారం కదండి, సోమవారం రోజు మా వంశంలో మేము ఎవరికి ఫేస్లు చూపెట్టమండి. ఇదిగో చూడండి, ఇందులో నా కూతురు ఫోటో డీటెయిల్స్ ఉన్నాయండి. మంచి సంబంధం కావాలి. గోల్డెన్ సంబంధం తీసుకొస్తాను సార్.
గోల్డ్ సిల్వర్ లు కాదు మరి అబ్బాయి అందగాడై ఉండాలి ఖచ్చితంగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయ్యాడు తెలుసా తెలుసా తెలుసండి తెలుసా నేను చెప్పుకొనేలా తెలుసు మీకు అదే అంటే ఇవాల్ రేపట్లో వచ్చే ఫాదర్లందరూ పెళ్లి కొడుకు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయి ఉండాలి రేపు ఎల్లుండి అమెరికా వెళ్ళేవాడు కావాలని అడుగుతున్నారండి ఎందుకు మీ ఫీజు ఎంతండి డాక్టర్ ఫీజా అండి డాక్టర్ ఫీజ్ అంటే మ్యారేజ్ మ్యారేజ్ ఫీజ్ అండి మీరు ఎంత ఇచ్చినా ఓకేనండి ఏమీ ఇవ్వకున్నా పర్లేదండి ఈ గొంతు ఎక్కడో వినట్టుందో అంటే నేను ఇదివరకు టీవీ యాంకర్ గా చేసేవాడండి నా వాయిస్ ను బాలకృష్ణ నాగార్జున చిరంజీవి వెంకటేష్ అందరూ ఇమిటేట్ చేస్తుంటారండి ప్రస్తుతానికి మీ దగ్గర డబ్బులు ఎక్కడ పోతాయి నేను ఎవరో తెలియకుండా మీ దగ్గర ఎక్కడ పోతాయంటున్నారేంటండి నేను మీకు ముందే తెలుసా అమ్మతోటి తెలుసు సార్ ఇదిగో చూడండి సార్ ఇక్కడ ఇచ్చినట్టే వేరే మ్యారేజ్ బ్యూరోలో కూడా డీటెయిల్స్ ఇచ్చాను వాళ్ళకన్నా ముందు మంచి సంబంధం తెచ్చి మీకు ఎంత కావాలో అడగండి ఇస్తాను కానీ వారం రోజుల్లో మంచి మ్యాచ్ ఫిక్స్ కావాలి సంబంధంలో ఏదైనా తేడా జరిగిందో నేను మనిషిని మర్చిపోతాను ఈ అమ్మ జీవితం పాడుగాలు ఏం బాగుండు మీరు నిరికించి మా నాన్సంగా నీకు తెలీదు ఇంటి దగ్గర వద్దురా వద్దురా అన్నాను రెచ్చిపోయి నా టాలెంట్ నేను చూపించుకుంటాను వెళ్ళు మళ్ళీ ఊరుకుంటారా నా టాలెంట్ చూపించాడు చూడరా మామ ఏ మాటకా మాట కానీ మా చెల్లి పెళ్లి ఫిక్స్ చేసావు నీ మేలు జన్మలో మర్చిపోలేను ఇదిగో ఈ ఫోటోలో కుర్రాన్ని సెట్ చేసి మ్యాచ్ కలిపాయి వాళ్ళ ఫ్యామిలీకి మా నాన్నకి మీటింగ్ ఏర్పాటు చేసాయి పెళ్లి అయిపోయినట్టే